తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు మరో మంచి నవలతో మీ ముందుకు వచ్చేసాను అది మామూలు మనిషి రచన మాదిరెడ్డి సులోచన గారు మీకు చదివి వినిపిస్తున్నది మీ శ్రీదేవి తాడేపల్లి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి కమల పొయ్యి ముందు కూర్చుంది ఉండి ఉండి అవసరమున్నా లేకపోయినా కట్టెలు ఎగదోస్తోంది ఆమె కంటి నుండి నీళ్లు టపటప రాలుతున్నాయి పొగ వలనో దుఃఖం వలనో చెప్పటం చాలా కష్టం భర్త పోయాడన్న ఏడ్పు కంటే బంధువుల బలవంతానికి ఏడుపు వస్తోంది ముద్దు ముచ్చట అంటూ పన్నెండేళ్లకే వివాహం చేశారు తనకు తన ముద్దు ముచ్చట ఏం తీరింది నాలుగు సంవత్సరాలు చిన్నపిల్ల అంటూ తన తల్లి పేచీ పెట్టడం నేను తింటానా అంటూ అత్త గోల చేయడం ఆ తర్వాత పంపటము జరిగేది అన్ని విధాలా అపురూపంగా చూసిన వెయ్యపురాలంటే ఒక విధమైన నిరసన కనపరిచేది అత్త కోటమ్మ మేము అన్నం పెట్టడం లేదా మీ అమ్మ మరీను అంటూ సాగదీస్తూ సాధించేది ఆ తర్వాత మాటా మాటా అనుకుని ఐదేళ్లు పుట్టింట్లో ఉంది పుట్టింటికి వెళ్లే నాటికే మూడో నెల వచ్చింది ఇంత చిన్న వయసులో గర్భమా అంటూ తల్లి పడింది తను కావాలని కోరలేదు అప్పటికి మాతృత్వం మమకారం ఏం తెలియవు కమలకు కార్యం రోజు రాత్రి గొల్లరంగి ఇంట్లో నుండి భర్తను పిలుచుకు వస్తుంటే అర్థం కాని విషయాల కోసం ఏడ్చింది ఆయనకు అన్ని లక్షణాలున్నాయని తెలిసి పేకాట త్రాగుడు వ్యభిచారం సొంతం చేసుకుని బ్రతుకుతున్నాడంటే ఏడ్చింది రోజు అలంకరించుకుని భర్త కోసం ఎదురుచూస్తూ గడిపేది వచ్చిన రోజు ఏ అర్ధరాత్రికో వచ్చేవాడు రాని నాడు మూడేసి రోజులు అతని ఆచూకీ తెలియక బాధపడేది ఆమె మనసు అతన్ని ద్వేషిస్తుండగా శరీరం అతని సాంగత్యాన్ని కోరుకునేది అన్ని అవలక్షణాలు ఉన్న కమలను విసుక్కొని కొట్టి బాధపెట్టేవాడు మాత్రం కాదు కమల చదివిన గ్రంథాలన్నింటిలో దాంపత్యం మృదు మధురంగా వర్ణించారు ఒక పరిహాసం లేదు పలకరింపు కూడా అతి సామాన్యంగా ఉండేది కమలా నీళ్లు పెట్టావా స్నానానికి బయట నుండి అరిచేవాడు సారది ఆ పెట్టిస్తాలేరా కోటమ్మ అడ్డుపోయేది ఏదో ప్రమాదం జరిగినంత హడావిడి చేసేది నీళ్లు తోడి తుండుగుడ్డతో ఆ పరిసరాలలో తిరుగుతుండేది అవకాశం రాగానే భర్తతో మాట్లాడాలని ఆమె హృదయం తహతహలాడేది అత్త మామ పడనీయరని తేలిపోయింది అబ్బాయి మినుము దండగే అయిందిరా బొల్లావు ఈనింది ఈసారి కోడెదు దొడ్డి బలిసేది ఎట్లా తండ్రి సుధా ఒక్కసారి అక్క దగ్గరకు వెళ్ళిరారా తండ్రి మీకెవరున్నారని దానికి నువ్వు నీకు అది మేకసన్నుల్లా ఉన్నారు కోటమ్మ ముక్కు చీదేసేది తను అనుకున్న పని ఇక కాదని తుండు బావిగోడ మీద వేసి ఇంట్లోకి వెళ్లేది ఆ తరువాత కోటమ్మ ఆప్యాయంగా వడ్డించగా భోజనం చేసి గదిలోకి వెళ్ళేవాడు అత్తగారితో పాటు భోజనం చేసి పాలు తోడుపెట్టి ఒంటిల్లు సర్దుకుని గదిలో అడుగు పెట్టేసరికి సారథి గుర్రు వినిపించేది విసుగ్గా అతన్ని కుదిపేది ఏమిటే ఆ వారం రోజులుగా నిద్ర లేదు ఎందుకు లేపుతావు అని మత్తుగా ఆవలించి ఆమెని దగ్గరగా లాక్కుని మళ్ళీ నిద్రలోకి జారిపోయేవాడు కోరికలు గుర్రాల్లా పరుగెత్తి శరీరాన్ని వేడెక్కించేవి అతన్ని కుదిపినా పిలిచినా లాభం లేకపోయేది కోపం వచ్చేది అభిమానం అడ్డుకునేది అతని చెయ్యి దులపరించి మరోవైపు తిరిగి పడుకునేది తలలోని పువ్వులు నీలకేసి కొడుతూ ఏడ్చేది ఒక్కొక్కసారి ఆపుకోలేని తమకముతో అతన్ని రెచ్చగొట్టాలని లతల అతన్ని పెనవేసుకుపోయేది అలాంటప్పుడు మత్తు వదిలించుకుని చిరుగా నవ్వేవాడు సారది ఆ నవ్వులో కరిగిపోవాలని అతని లాలింపులో మైమరిచిపోవాలని ఏమేమో ఊహించినా ఆమె ఊహలకో రూపం ఏర్పడకముందే ఏవో మధురానుభూతి మననం వీలు లేనంత తొందరగా జరిగిపోయేది అడు తిరిగి పడుకునేవాడు అలాంటి జీవితం అనుభవిస్తుండగా కమల తల్లి లచ్చమ్మ వచ్చింది ఆమె వారం రోజులున్నా అల్లుడు ఇంటి ఛాయలకు రాలేదు అప్పటి వరకు సాగిన అంతర్యుద్ధం బయటపడింది నువ్వెంతంటే నువ్వెంత అని వీయపురాణ్లు జుట్టు పట్టుకునే వరకు వచ్చింది నలుగురు వచ్చి ఇద్దరినీ విడదీశారు కమల చెయ్యి పట్టి ఈడ్చుకుపోయింది లచ్చమ్మ ఆ పోకడ ఐదు సంవత్సరాలు పుట్టింటే ఉంచేసింది రాధ పుట్టిందని కబురు చేసినా ఎవరూ రాలేదు లచ్చమ్మ కూడా పట్టుదలగానే ఉంది తన ఒక్కగానొక్క కూతురు నలుగురి మగపిల్లల తర్వాత పుట్టిన పిల్లకు సుఖం లేదు తను ఇంత అన్నం పెట్టుకోలేదా కమలకైనా పెద్దగా వెళ్లాలని అనిపించలేదు అత్తవారింటికి ఈడ్చుకుపోయే మధురానుభూతులు మమతానుబంధాలు లేవు ఎప్పుడైనా భర్త రూపం కళ్ళ ముందు కదిలి మాయమయ్యేది ఆమె పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోలేదు తన పరిధిలో దాంపత్య జీవితాన్ని తీయగా మధురంగా ఒక శృంగార కావ్యంగా ఊహించుకోకపోయినా భర్త తనవాడు కావాలని తనే అతనికి సర్వస్వం కావాలని ఊహించింది ఆమె ఊహ ఊహగానే మిగిలిపోయింది ఐదేళ్లు గడిచాయి తల్లి తన వాటా తీసుకొని వేరుగా ఉంది కాబట్టి కమలకు ఆరెళ్ళు దెప్పుళ్ళు లేవు హాయిగా ఉన్నదేదో తిని బొమ్మలా ఉన్న కూతుర్ని ముద్దులాడుతూ తిరిగేది ఒకరోజు పెద్దన్న హైదరాబాద్ వెళ్ళి వచ్చాడు తల్లివాటాలోకి వచ్చాడు అమ్మా ఏమిట్రా లచ్చమ్మ చేతులు తుడుచుకుంటూ వచ్చింది నిన్నో స్నేహితునికి జబ్బంటే ఆసుపత్రికి వెళ్ళాను సారథిని ఆస్పత్రిలో చూశాను చిక్కి శల్యమైపోయాడు ఏం జబ్బట ఇంకా పరీక్షలు జరుగుతున్నాయి అప్పటికి గాని తేలదు నా పిల్ల ఉసురు పోతుందా అమ్మా ఏమిట్రా నా కూతురు గొంతు కోసాడు మీ నాన్న ఆస్తి ఎందుకురా తగలేయటానికి ఓ ముద్దు ముచ్చట లేదు ఈనాడు అతగాడికి ఏదో అయిందనగానే పరుగులు పెట్టడానికి ఎవరూ అమాయకులు కారు అన్నది కఠినంగా నేను చెప్పేది చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం అతను లేచాడు నీ కూతురైతే ఇలా అనగలిగి ఉందువా పిల్ల పుట్టిన ముఖం చూడని మొగుణ్ణి వెతుక్కుంటూ వెడుతుందా అన్నది అతను వెళ్ళాక కూడా లచ్చమ్మ శాపనార్థాలు పెడుతూనే ఉంది కమలకు ఒకసారి వెళ్ళాలని ఉంది ఆ మాట చెప్పే ధైర్యం లేదు ఆమె చిన్నపిల్లేం కాదు ఇరవై రెండేళ్లు వచ్చాయి ప్రక్కనే పడుకున్న తల్లి కూతుళ్ళు అసలు మాట్లాడుకోనే లేదు తెల్లవార్లు ఇద్దరూ నిద్రపోలేదు మర్నాడు లచ్చమ్మే ప్రయాణమైంది కూతురుతో కమలకు ఉద్వేగంగా ఉంది భర్తను నిలదీసి ఇదిగో నీ కూతురు అని చూపాలని ఉంది మైదాపిండి బొమ్మలా ఉన్న రాదంటే అందరికీ ముద్దే తండ్రి లేని లోటు కనిపించలేదా పిల్లకు అమ్మా ఎక్కడికెళ్తున్నావు మీ నాన్న దగ్గరకు అన్నది నాన్నా నాన్న అని నాలుగు సార్లు గొనుక్కుంది గాని అందరినీ చూసి మర్చిపోయింది పుట్టిన తర్వాత తొలి ప్రయాణం కాబట్టి ఉత్సాహంగా ఉంది నర్సింగ్ హోంలో ఉన్న భర్తను పోల్చుకోలేకపోయింది ఇరవై ఎనిమిదేళ్లని డాక్టర్ చెప్పినా నమ్మే స్థితిలో లేడు అందర్నీ చూసి నీరసంగా నవ్వాడు కమలకు తెలియకుండా దుఃఖం వచ్చింది అతను సిగ్గుచేతో మరెందుకోగాని రాధను ఆప్యాయంగా పిలవలేదు నాయనమ్మ తాత మాత్రం ఒక్క క్షణం వదలలేదు పిల్లను రాధ కూడా కలిసిపోయింది అది చూసి లచ్చమ్మ మూతి తిప్పింది సంబడం ఇన్నాళ్ళు ఈ ప్రేమ ఏమైందో ఈ పిల్లముండ కూడా విశ్వాసం లేనిదే కమలా అన్నది నాలుగు రోజులుండి అంత ఆస్తి అన్యులకు వదలటం మంచిది కాదని కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయింది వెళ్లే ముందు కూతుర్ని చాటుగా పిలిచింది చిట్టెమ్మ అదేనే మీ ఆడబిడ్డ తమ్ముడిపై తనకే ప్రేమ ఉన్నట్టు వగలుపోతోంది జాగ్రత్త అని హెచ్చరించింది చిట్టెమ్మ ప్రేమ గాని తల్లిదండ్రుల అభిమానం కానీ స్నేహితుల శుభాకాంక్షలు కానీ కమల కన్నీరు గాని సారథిని బాగు చేయలేకపోయాయి మరో రెండేళ్లు తీసుకుని పోయాడు కమల కదిలి కదిలి ఏడవలేదు కానీ ఏడ్చింది విసుక్కుంది కూడాను ఇక బావిలో తను తనకిష్టమైన బట్టలైనా కట్టుకోవటానికి వీలు లేదని విచారించింది కర్మకాండలు యథావిధిగా జరిగిపోయాయి జీవితంలో ఒంటరితనం అనిపించలేదు భర్త మరణం వల్ల పెద్ద మార్పేమీ కనిపించలేదు మరో నాలుగేళ్లు ఏ మార్పులు లేకుండా గడిచిపోయాయి కంటి మీద పొర తీసుకోవటానికని చలమయ్య ఆపరేషన్ చేయించుకుంటే కండ్లు పూర్తిగా కనపడకుండా పోయాయి పరామర్శకు బంధువులు వచ్చారు వచ్చినవారు తమ పని ముగించుకుపోతే బావుండు ఈటెల్లాంటి మాటలు కమల హృదయంలో గుర్చారు కమలా ఇంకా అన్నం ఉడుకుతోందా చిట్టమ్మ గుమ్మంలో నిల్చుని అడిగింది కళ్ళు ఒత్తుకొని చూసింది కంగారుగా గంజి వార్చింది నా తమ్ముడి పేగును నా పేగుతో కలుపుకోవాలనే ఆరాటమే నీ అన్న కొడుకు ఇష్టమైతే వాడినే తెచ్చుకో వాడే విధంగానూ వాడి వాడివల్ల మా అమ్మా నాన్నలకు సంవత్సరికాలు జరిపినా మోక్షం కలగదు చిట్టెమ్మ ఫ్లేటు ఫిరాయించింది అంతవరకు ఈటల్లాంటి మాటలన్నది కమల అన్నం వార్చి బయటకి వచ్చింది ఆమె ఖచ్చితంగా జవాబు చెప్పదలిచింది రాధకెన్నేళ్లని పదకొండు నిండని పిల్లకు పెళ్ళేమిటి వదినా నీకు ఎంత వయసే నాకు పెళ్లికి తొమ్మిదేగా మీదో తరం నాదో తరం వదినా అలాగే రాధది మరో తరం ఈ ఇంట్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా అదే కదా దాన్ని చదివించాలని ఉంది చదివింది చాలేమ్మా మా ఇంటా వంట ఆడంగులు చదివారా పెట్టారా ఎప్పుడో బడి మాన్పించేవాడిని ఉత్తరం ముక్క వస్తే ఊళ్ళో పంతుల్ని దేవుళ్లాడాలని చదివించుతున్నాను కంటిరెప్పలు తటపటలాడించాడు చలమయ్య నువ్వు ఊరుకోనా రాధ చదువుతానంటే గోపి వద్దంటాడా కమలా అలాగే చదువని మా తాపత్రయమంతా ఈ సంసారం నడిపే మగనలుసు కావాలనే అమ్మా ఈ పొలాలు వ్యవహారము నీ వల్ల ఏమవుతుంది నాన్న కళ్ళు తీసుకున్నాడా భగవంతుడు ముక్కుచీది కళ్ళు ఒత్తుకుని తలెత్తింది రాయిలా నిలబడ్డ మరదలు కనిపించింది మాట్లాడవేమే అసలు పెళ్ళే వద్దంటే గోపీతో పెళ్ళేమిటి వదినా ఇద్దరికీ పదకొండేళ్లు తేడా అన్నది కమల ఆడపిల్లలు ఎంతలో ఎదుగుతారే ఒక్క పురుడు రాని ఇదే ముసలిదైపోతుంది వాడే పూలరంగళ్లా ఉంటాడు చివర చివరదోపిన ఒక్క పలుకులు విప్పి నోట్లో వేసుకుంది ఊరికే బ్రతిమలాటం ఎందుకు చిట్టమ్మా ఈ ఆస్తికి వారసుడు గోపి వాడి పెళ్ళాం రాధా దృఢంగా పలికాడు చలమయ్య కమలకు రోషం వచ్చింది ఏ మనుషులు వీళ్ళు మారే కాలంలో మారని మనస్తత్వాలు తననేం ప్రాణమున్న బొమ్మ అనుకుంటున్నారా ఆస్తి తలకేసి కొట్టుకొని అనుకుని పెరట్లోకి వచ్చింది అప్పటికే చీకటి చిక్కబారింది ప్రకృతి నల్లని ముసుగు ధరించిందేమో అన్నట్టుంది చల్లని గాలి శరీరానికి తాకగానే హాయిగా అనిపించింది నూతిగట్టు మీద కూర్చుంది చదువుకోటానికి వెళ్ళిన రాధ ఇంకా రాలేదు తెల్లారితే పరీక్షలు అందుకే పంతులమ్మ గారమ్మాయితో చదువుకుంటోంది కమలా లచ్చమ్మ లోకాభిరామాయణం ముగించి వచ్చింది కమలకు ప్రాణం లేచి వచ్చింది తల్లికి ఉన్న పొలం చాలు రాధను చదివిస్తుంది తన నిర్ణయం తల్లికి చెప్పాలనుకుంది రామ్మ కూర్చో తన ప్రక్కనే చోటు చూపింది లచ్చమ్మ కూర్చుంది హాల్లో మీ ఆడపడుచు తండ్రితో మంతనాలు చేస్తోందేమిటే రాధకు పెళ్లి చేస్తారట నువ్వేమన్నావు ఏమన్నా ఆస్తి దక్కేట్టు లేదు ఎందుకు దక్కదో నేను చూస్తాను ఆ పసిముండని ఆంబోతులాంటి గోపిగాడిక నేను మాట చెబుతా వినవే తల్లి మాధవుడు ఎంతైనా నీ రక్తం పంచుకు పుట్టినవాడు నీ అన్న బిడ్డడు వాడికి ఉన్న అభిమానం గోపిగాడికి నువ్వు అనేదేమిటమ్మా రాధా మాధవుల వివాహం చెయ్యి నీ కళ్ళ ముందు చిలుక కల్లా ఉంటారే నీ ఆనవాయితీ వస్తుంది దానికి చిన్నతనంలో పెళ్ళి నా సుఖం చూడలేకపోతున్నావు కదమ్మా నీ తలరాతకి ఎవరేం చేస్తారే ముసలివాడికిచ్చామా ఆస్తి లేని వాడంటావా ఏదో మొగదిక్కు ఉంటుందని మా తాపత్రయం మీరు మొగదిక్కో మొగదిక్కో అంటూ వాపోతారేమిటే ఆయన బ్రతికి ఉండగా ఏనాడైనా ఇంటి పట్టున ఉన్నాడా ఇంటి విషయాలు పట్టించుకున్నాడా ఏమోని అమ్మ కుక్కపేగుముండను తెలుసో తెలవకో ఓ మాట అన్నాను ఆలోచించు అటు నీ అన్న ఆస్తి కరిగిపోయింది ఇద్దరు బిడ్డలకు మేలు చేద్దామని మేలో కీడో కాలమే నిర్ణయించాలి రాధా ఇంకా రాలేదు లేచి వెళ్ళి వాకిట్లోకి వచ్చి నిలబడింది అంతవరకు మంతనాలు జరుపుతున్న కోటమ్మ చిట్టమ్మ మాట్లాడక గోడకు చేరబడ్డారు ఏందే పోయినావు చలమయ్యే చేత్తో గాల్లో తడిమాడు ఉన్నాన్లే కోడలు వాకిట్లో నిల్చుంది రాధ రానట్టుంది భర్త నోరు జారగలడని హెచ్చరించింది కోటమ్మ చీకటి పడకముందే ఇంటికి వచ్చేమని చెప్పు అన్నాడాయన ఇందరి నోళ్లల్లో కదులుతున్న రాధ ఆనాటి చర్చకు కథానాయకురాలు రేఖాగణితంతో పడుతోంది ఇంటికి వెళ్ళవా కనకలత అడిగింది ఆ పిల్లకు రాధ ఏకాగ్రత కుదురు చూస్తే అసూయ వేస్తుంది అబ్బా పెడతానుండవే ఎన్నిసార్లు గీసినా సమభుజం రావటం లేదు అన్నది విసుక్కుంటూ నాకు ఆకలి వేస్తోంది వెళ్ళి భోజనం చెయ్యి నువ్వు చదువుతుండగా నేను భోజనం అడిగితే ఇంకేమైనా ఉందా నాన్న అరుస్తాడు రేపు క్లాసులో మాటలు తినటం దేనికి హోంవర్క్ పూర్తి చేయరాదు నువ్వు చేయవే ఎక్కించుకుంటాను విసుక్కుంది కనకలత అమ్మా రాధా మీ అమ్మ మనిషిని పంపింది పంతులుగారు వచ్చారు ఆయన పేరు కేశవరావు ఆ పేరుతో ఎవ్వరూ పిలవరు పంతులుగారనే అంటారు సింగిల్ టీచర్గా వచ్చి బడిలో తరగతులు ఇటు తన అర్హతలు పెంచిన వ్యక్తి అతని కూతురు కనకలతలాగే రాధా అంటే ప్రేమ ఆ అమ్మాయి తెలివితేటలకు ముగ్ధుడవుతాడు రాధా మీరు చెప్పింది వినిపించింది మాస్టారు ఒక్క ఐదు నిమిషాలు ఆగమనండి అన్నది తల ఎత్తకుండానే అతను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల తర్వాత తలెత్తింది మాస్టారు నాన్న లోపలున్నారు పిలవనా రేపు క్లాసులో అడుగుతానులేవే త్రిభుజం అడుగునా లంబం గీయమంటాడు నాకు అర్థం కాలేదు పుస్తకం మూసింది లత బయటి వరకు సాగనంపింది బయట జీతగాడు దాసు నిల్చున్నాడు ఏంది బుడ్డతల్లి అమ్మోళ్ళు ఆత్రపడుతుండ్రు అన్నాడు ఎందుకు అన్నది అతన్ని అనుసరిస్తూ ఆమెకు చాలా సమయం అయిందని తెలియదు ఆడపిల్లలు ఇంతసేపు బయట ఉండరమ్మా మగపిల్లలుండొచ్చా మొగోడికేం భయం ఆడవారికేం భయం దాసుకు జవాబు తోచలేదు తల గోక్కున్నాడు ఏందో మా కాలం అట్టా గడిచింది అన్నాడు రాధ ఆలోచన రేపటి పరీక్షను గూర్చే ఇందాక అర్థంగా నీ లెక్కలను గూర్చే ఏమ్మా ఇంత ఆలస్యం చేశావు కమల ఎదురు వచ్చింది ఎంత ఆలస్యమైంది రేపు లెక్కల పరీక్ష కదమ్మా తొందరగా రావాలి రాధ భయంగా ఉంటుంది భయం ఎందుకు రాధ కళ్ళు చిత్రంగా తిరిగాయి ఎందుకు అంటావు బరి తెగిస్తావు ఇంట్లో లేరని నీ ఆగడాలు ఎక్కువయ్యాయి రేపటి నుండి సందేళ్ల దాటాక బయట నుండి రా కాళ్ళు విరగొడతాను బడవకానా బడవా కోటమ్మ రై మంది బిత్తరపోయి చూసిందా పిల్ల తన మీది కోపం పసిదానిపై తీర్చుకుంటోందని గ్రహించింది కమల అన్నం రా రాధా అన్నది చేయి లాగుతూ రాధా తల్లి వెనకాలే వెళ్ళింది తాతయ్యకు పెట్టి భోజనం చేస్తానమ్మా అన్నది అది దినచర్యలో ఒక భాగం తల్లి వడ్డించిన కంచెం తీసుకుని వసారాలోకి వెళ్ళింది తాతయ్య భోజనం తెచ్చాను అన్నది అతను తడుముకుంటూ లేచాడు అతని ముందుకు ముక్కాలి పీట లాగి కంచం పెట్టింది చెయ్యి కడిగే డబ్బా తెచ్చింది అదంతా గమనించి ముసలాయన హృదయం ఆర్ద్రమైంది రాధమ్మ ఇట్టా వచ్చి నా దగ్గర కూర్చో తల్లి మనుమరాల్ని దగ్గరగా కూర్చోబెట్టుకుని వీపు నిమిరాడు అతనికి మనవరాలి వివాహం చేయాలని ఉన్న కోరికే మరింత బలపడింది పెద్ద చదువులు చదివితే తన ఇష్టం వచ్చిన వాడిని చేసుకుంటాను అంటుంది తనకు దిక్కెవరు భోజనం చెయ్యి తాతయ్య వెళ్ళి భోజనం చెయ్యమ్మా నాకు అత్తయ్య పెడుతుంది అన్నాడు ఆప్యాయంగా రాధా పెళ్లి చేసుకుంటావుటే కోటమ్మ అడిగింది చీపో తల్లి దగ్గరకు పారిపోయింది అమ్మా అన్నం పెట్టవే అన్నది రా ఆమె వడ్డించింది కూతురి ముఖం చూస్తే ఎవరో ఏదో అని ఉండాలనిపించింది ఏమిటే మాట్లాడవు అన్నది ఏం మాట్లాడాలి ఈరోజు మీ కనకలత లక్ష్మి ఉడుక్కోలేదా నవ్వుతూ అడిగింది రోజూ భోజనం చేస్తూ తను క్లాసులో జవాబులు చెబితే అందరూ ఎంతగా ఉడుక్కుంటారో చెప్పేది పదకొండు నిండిన కూతురికి ఇరవై ఏడు నిండిన తల్లికి ప్రాణ స్నేహం వారిద్దరి భావాలు పంచుకునే సమవయస్కులు లేరు అది కాదమ్మా పో నేను చెప్పను తల వంచుకుంది నాయనమ్మ పెళ్లి ప్రస్తావం తెచ్చిందా ఏం పని పనిలేదు చక్కగా చదువుకోవాలి రాదా ఎవరి అండా అవసరం లేకుండా బ్రతకగలిగే స్థితిలో ఉండాలి స్వతంత్రంగా జీవించే స్తోమత కావాలమ్మా అమ్మా నాకు చదువుకోవాలనే ఉందే తప్పక చదువుకుంటావు అన్నది దృఢంగా తనకున్న ఆశ సుఖం సంతోషం రాధా రాధ సమక్షంలో స్వర్గం అని వర్ణించే ఆ స్థితి చూస్తుంది రాధ చెప్పే కబుర్లు తన్మయత్వంతో వింటుంది చిట్టెమ్మ లచ్చమ్మ వెళ్ళిపోయాక తేలికగా ఊపిరి పీల్చుకుంది తన బెడద వదిలిపోయిందని సంతోషించింది చిట్టెమ్మ వెడుతూ వెడుతూ తిరుగులేని అస్త్రం ఉపయోగించిందని కమలకు తెలియదు అత్తయ్య భోజనానికి లేవండి కమల వచ్చి పిలిచింది ఈ పూట నుండి మాకు వండమాక మా మాటకు చిన్నమత్తు విలువలేని చోట భోజనం చేయాలనేం లేదు పెళ్లికి భోజనానికి ఏం సంబంధం ఇదిగోనమ్మాయి నీ అతి తెలివి నా దగ్గర చూపించకు నా సంగతి నీకింకా తెలియదు మూతి తిప్పింది కోటమ్మ మామగారు వరండాలోకి వెళ్ళింది అతను చుట్ట పీల్చుకుంటున్నాడు ఆమె పిలుపు విననట్టే ఊరుకున్నాడు మరోసారి చెప్పింది నేను భోజనం చెయ్యను అన్నాడు అదేమిటి అదంతే నా రక్తం పంచుకు పుట్టిన కూతురు మాట చెల్లని ఇంట్లో మాకెందుకు భోజనాలు రాని దానిలా నిలబడిపోయింది ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి ధర్మం ఆమె వెళ్ళి నూతిగట్టు మీద కూర్చుంది వాతావరణం సగం వేడిగా సగం చల్లగా ఉంది ఆ రోజు రాధ ఒక్కడితే భోజనం చేసింది బాగుంది నిరాహార దీక్ష అనుకుని గ్లాసుడు మజ్జిగ త్రాగి పడకగదిలో గడప మీద తలపెట్టుకుంది అక్కడే కంటి మీద కునుకుపట్టింది ఆమె కూతుర్ను తీసుకుని వెడుతోంది ఎటో వెడుతోంది ఈ ప్రపంచానికి దూరంగా ఈ సాంప్రదాయాలకు దూరంగా వెడుతోంది సాంఘిక పరిస్థితులనే శృంఖలాలను తెంచుకొని వెడుతోంది కీక ఎటు చూసినా దట్టమైన అడవి మనిషి ఉన్న జాడే కనిపించటం లేదు దారి తెలియక అటూ ఇటూ చూస్తోంది దారి కనిపించటం లేదా ఒక ఆకారం అడిగింది ఆ కంఠం మృదు గంభీరంగా ఉంది అన్నది కమల స్పష్టంగా అతన్ని చూడలేక నాతో రండి అతను చెయ్యి అందించాడు అతని మాటల్లోని గంభీరతకు కట్టుబడిపోయింది అతని చెయ్యి పట్టుకుంది అంతు తెలియని అరణ్యం ఒక్క క్షణంలో దాటారు వెళుతురు సూర్యోదయం కనిపించింది సంతోషంతో అంతవరకు పడిన ఆవేదన అంతా మర్చిపోయిందామే చూడు రాధా చూడు దారి కనిపిస్తోంది అవునమ్మా చక్కని రోడ్డు రాధా చిన్నది కాబట్టి పరుగులు తీస్తోంది రాధా ఆగమ్మా ఆగు అంటున్నా వినిపించుకోలేదు ఆ ఆకారం ధైర్యం చెప్పి ఆమె చెయ్యి పట్టుకుని ఒక్కడుగు ముందుకు వేశాడు ఆగండి ఇద్దరూ ఆగిపోయారు ఒకవైపు నుండి మనుషుల గుంపులు కనిపించాయి ముందుకు సాగడానికి వీల్లేదు వెనక్కుపోతాం వెనక్కు తిరిగారు అరణ్యంలోని జంతువులన్నీ బయటకు తలలు పెట్టి చూస్తున్నాయి ప్రక్కకు చూసింది అనంతమైన సముద్రం అంతవరకు లేదు ఇప్పుడు ఎలా వచ్చింది ఆశ్చర్యంగా చూసింది ఆ ఆకారం అదే స్థితిలో ఉంది పద నీళ్ళలోకి దూకి అవతలి ఒడ్డుకు చేరుకుందాం చటుక్కున చెయ్యి పట్టుకుందా ఆకారం మరి మరి నా రాధా రాధను కలుసుకోవచ్చు ఆ ఆకారం ఎదుట నిలిచిన మనుషుల చూపులు భరించలేనట్టు కమల చెయ్యి పట్టుకుని అనంతమైన జలరాశిలో దూకేశాడు అయ్యో నా కీత రాదు నాకు వచ్చు వంద గజాలు ఎదగానే ఆ ఆకారానికి ఆయాసం వచ్చింది కమల భయభ్రాంత అయింది నన్ను వదలకు ఆ ఆకారం ఎంత ప్రయత్నించినా కమలను ఒడ్డుకు లాక్కుపోలేకపోయాడు నువ్వు మునగడం ఎందుకు నువ్వు తప్పించుకో నా రాధను కాపాడు ఆ ఆకారం చెయ్యి వదిలింది అమ్మా నేను వస్తున్నాను అవతలి కొన నుండి రాధ దూకపోయింది రావద్దని హెచ్చరించినా వినబడుతుందా అమ్మా రాధా వద్దు వెనక్కిపో రాధా వెనక్కిపో నా తల్లి నా మాట వినమ్మా అరుస్తోంది తన గొంతు తనకే భయంకరంగా వినిపిస్తోంది అమ్మా అమ్మా వెళ్ళు వెనక్కు వెళ్ళు కమల తన చేతులు ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది ఎవరై ఉంటారు ఆ ఆకారమే అయి ఉంటుంది అమ్మా అమ్మా రాధా నువ్వెలా వచ్చావు బలవంతంగా కళ్ళు విప్పింది రాధ ఆదుర్దాగా చూస్తోంది నమ్మకం కలగటం లేదు ఏమిటమ్మా అలా అర్చావు రాధా నువ్వు ఇక్కడే ఉన్నావా తల్లి లేచి చటుక్కున ఆమెను హృదయానికి హత్తుకుంది ఏం జరిగిందమ్మా భయంకరమైన కళ అది కలేనా తల్లి నా రాధ కళ్ళు విప్పి కూతుర్ని దగ్గరగా తీసుకుంది అబ్బా ఒళ్ళంతా చెమట పట్టింది చూడు రాధ తల్లి నుదురు చూసింది కమల కూతుర్ని వదిలి చెమట ఒత్తుకుంది ఏం కలమ్మా ఏదో పగటి కలలే లేచింది కూతురికి ఏమని చెబుతుంది పెద్దవారి పంతము డబ్బాలో ఉన్న వేరుశనక్కాయలు తీసి కూతురికి పెట్టింది అమ్మా నువ్వు అన్నం తినలేదా తిన్నాను ఎందుకు నీ ముఖం అదోలా ఉంటేను విసుగేస్తోందమ్మా అమ్మమ్మ దగ్గరకు పెడదామా మరి తాతయ్యని ఎవరు చూస్తారే పిచ్చిపిల్ల బయటికి వచ్చింది చెమటలు కక్కుతూ దాసు వచ్చాడు ఏమిటి దాసు ఇంత ఎండనబడి వచ్చావు తప్పు కాయమ్మా కమలమ్మ మని కమల కాళ్ళు పట్టుకున్నాడు ఏం జరిగిందిరా కోడలను కంచెలో తోలి బుక్కెడు తిందామంటా పోయినా బాంచన్ కోడలు లేవు అక్కడే ఎక్కడో పడి ఉంటాయి మరోసారి చూడు చూశాను తల్లి మరి ఎటు పెడతాయి మొన్ననే చిట్టమ్మని దించి కదమ్మా ఆ ఊరికి పోయినవేమో గదొక్కటే ఆశ వెళ్ళి చూసిరా ఆ మాట చెప్తామంట వస్తి బాంచన్ దాసు వెళ్ళిపోయాడు ఏమిటంటూ వచ్చింది కోటమ్మ విషయం విని తల బాదుకుంది ఈ కొంపకు ఏమనర్థం రానుందో దేవుడా మొగదిక్కులేని కొంపను కాపాడు తండ్రి ఆమె శోకాలు విని ఇరుగు పొరుగులు వచ్చారు ఏమిటే కోటమ్మక్క పక్కింటి కాంతమ్మ పలకరించింది ఏముందే నా కర్మ నా రాత చెట్టంత కొడుకుపోయాడు దేవుళ్లాంటి భర్త కళ్ళుపోయాయి కష్టం చేసి పెట్టే కోడలను దొంగలు తోలుకుపోయారు నా బ్రతుకెందుకే జర్రున చీదేసింది ఊరుకో అక్క గోపిని తెచ్చుకోండి అన్నీ చూసుకుంటాడు అన్నది గుమ్మంలో నిలబడ్డ కమలవంక క్రీగంట చూస్తూ ఆమెకు ఎవరి దగ్గర ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసు కోటమ్మ హృదయంలో రేగుతున్న మంట తెలుసు దానికి ఆజ్యం ఎలాగో తెలుసు కమలంటే ఇరుగు పొరుగులకు గిట్టని కారణాలు రెండున్నాయి మొదటిది కమల ఎవరితోనూ ఇంటి విషయాలు చర్చించదు రెండవది ఆమె ఇరవై ఏళ్ళ అమ్మాయిలా ఉంటుంది నాదేం సాగుతుందే అమ్మా నా మాట ఎవరింటారే తల్లి అంతా అయిపోయిందే అమ్మా కమలకు మంటగా ఉంది ఇంట్లోకి వెళ్ళింది రాధకు ఇవేం పట్టవు ఏదో పుస్తకం తీసుకుని చదువుతోంది ఏమిటమ్మా చరిత్రహీనులు అని మళ్ళీ చదవటంలో మునిగిపోయింది ఈ పసిదానికేం పెళ్ళి నా మొహం అని మరోసారి అనుకుంది వంట పని లేదు ఉదయం చేసిన వంటంతా అలాగే ఉంది కోడెలు ఎటుపోయాయో తెలియదు దొరుకుతాయో లేదో దాసు మాయ కాదు కదా ఛా తన ఆలోచనకు తానే సిగ్గుపడింది రాత్రి కూడా ఎవరూ భోజనం చేయలేదు రాత్రిళ్ళు రాధే తాతకు వడ్డిస్తుంది కాబట్టి విషయం దాచలేకపోయింది కమల మీరెవరూ తినకపోతే నాకెందుకు భోజనం నాకేం అక్కర్లేదు రాధ కూడా బిగుసుకుంది ఎవరిని ఏమీ అనజాలని కమల తల బాదుకుని ఏడ్చింది నాకు చావు వస్తే ఎంత బాగుండునే అన్నది అందరూ మునగదీసుకొని ఉండగానే దాసు వచ్చాడు కోడలు జాడే దొరకలేదట మర్నాడు తెల్లవారేసరికి చిట్టెమ్మ గోపి వచ్చారు ఏమిటే కమలా ఎంత హీనపక్షంగా చూసినా వెయ్యి రూపాయలు చేస్తాయి చిట్టెమ్మ పరామర్శించింది ఏం చేయాలి వదినా దురదృష్టం అత్తయ్య మా ఇంట్లో అందరూ నిరాహార దీక్ష బూనారు రాధ చెప్పింది దిగులుగా సంగతంతా విన్న గోపి అందర్నీ అదిలించాడు అందరి భోజనాలు అయ్యాక కోడలను తెస్తానని హామీ ఇచ్చాడు అమ్మమ్మ నువ్వు అరవకే చీటీ అయితే గానీ ఎడ్లమ్మరు ఎడ్లు అమ్మకం జరిగే అంగడి నాకు తెలుసు అన్నాడు తల పంకించి దాస్ చేత అద్దె సైకిల్ తెప్పించాడు అది తీసుకుని వెళ్ళాడు సాయంత్రం వరకు సంతోషంగా తిరిగి వచ్చాడు నేను నేనలేదా అమ్మమ్మ దొంగ విధవ ప్రక్క ఊళ్ళో పది రూపాయలు లంచం పెట్టి ఎడ్ల చేత తనదని చీటీ తీసుకున్నాడు ఇద్దరినీ పోలీసులకిచ్చాను మానాయనే మా తండ్రే కోటమ్మ సంబరం చెప్పనలవి కాదు ఏవిరా కోడలు వచ్చాయా తడుముకుంటూ ముందుకు వచ్చాడు చలమయ్య అతనికి కళ్ళు కనిపించకపోయినా ఒక రకమైన తృప్తి అతని ముఖంలో కనిపించింది కమల హృదయం ద్వైదీభావంలతో సతమతమవుతోంది రోజంతా ఎడ్లను వెతికే ఆదుర్దా అంతా తలుచుకుంటే బయటి పనులకు ఓ మగవాడు ఉండాలనిపించింది ఇంటి ముందు దక్షత గల మగవాడు ఉంటే నలుగురు వస్తూ పోతుంటారన్న సత్యం తెలిసింది గోపి ఒక పాలు చెరవ ఎక్కువగల మనిషేమో అతని చుట్టూ జనం తిరగటం సలహాలు అడగటం చూసింది లోపల నిలబడి చూసింది కాస్త మొరటుగా ఉన్న మొగసిరి ఉట్టిపడుతూ బలంగా ఉన్నాడు అన్ని కోణాల నుండి చూస్తే అచ్చు సారథిలాగే కనిపిస్తాడు ఆ సాయంత్రం స్నానం చేసి సారథి పైజామా లాల్చీ వేసుకున్నాడు ఒకసారి దీక్షగా అతని వంక చూసి లోపలికి వచ్చింది అనవసరంగా ఏడ్చింది అటు ఇటూ తిరిగింది చివరికో నిర్ణయానికి వచ్చినాక మనసు కుదుటపడింది మనుగుడుపులకు రామాంతపురం తీసుకువెళ్ళింది చిట్టమ్మ గోపిని రాధను చూసి కొందరు ముక్కు విరిచారు ఏమిటి చిట్టమ్మ కోడవయసు కుర్రవాడికి ఆ చిన్నపిల్లని పెళ్లి చేశావేం కొందరు అడగనే అడిగారు ఆడపిల్ల ఎంతలో ఎదిగి వస్తుంది పుట్టింటి దీపం నిలబడితే చాలు చిట్టమ్మ నింపాదిగా జవాబు ఇచ్చింది వివాహత్పూర్వం ఎంత స్వేచ్ఛగా తిరిగేదో ఇప్పుడు అలాగే తిరుగుతోంది రాధ ఆమె దృష్టిలో తాతయ్య మామయ్య లాంటి మగవాడే గోపి గోపి కనిపించగానే సిగ్గుపడటం పక్కకు తప్పుకోవటం అటుంచి స్వతంత్రంగా అందరి మీద ఫిర్యాదు చేసేది బావా మా ఊరు విడదాం అత్తయ్య ఒకటే నశ అక్కడ కూర్చోవద్దు ఇక్కడ తిరగవద్దంటుందేం మీ లక్ష్మి తిరగటం లేదా గోపికి నవ్వు వచ్చింది లక్ష్మి ఆ ఇంటి ఆడబిడ్డ అని చెప్పాలనుకున్నాడు కానీ రాధకు ఆ వివరాలు తెలుసా చిన్నపిల్ల అని సరిపెట్టుకున్నాడు అక్కడే అతని జవాబుకు ఎదురు చూస్తున్న చూశాడు సన్నగా పీలగా నీలం నేత పరికినీలో పసిపిల్లలా కనిపించింది పెడదాం రాధా రేపు ఊళ్ళో వారికి బంతి పెడుతుందట అమ్మ అన్నాడు మెల్లగా నేను చిన్న బావతో కలిసి తోటకు పెడుతున్నాను రేపు బంతి కాగానే మన ఊరు వెడదాం ఏమిట్రా అంటోంది చిట్టమ్మ వచ్చింది గోపి నవ్వుతూ చెప్పాడు ఆమె ముక్కున వేలేసుకుంది పిదపకాలం పిదప బుద్ధులు నేను లక్ష్మి పుట్టే వరకు బయటి గదిలో మీ నాన్నతో మాట్లాడి ఎరగన్రా అవ్వా అన్నది అమ్మా మీ కాలం వేరు ఈ కాలం వేరు అని చెప్పబోయి నోరు విప్పలేదు చికాకుగా తల్లివంక చూశాడు ఊరందరితో మాట్లాడగా లేనిది భర్తతో మాట్లాడితే వచ్చిన నష్టమేమిటో అతనికి అర్థం కాలేదు మీ అత్తకు ఎంత గీరో చూడరా వివాహం నా ఇంట్లో అయినట్టు నేను అన్నీ పట్టించుకుని చేయలేదు ఈ పూటే రావే అన్నాను వచ్చిందా ఇద్దరు ముసలివారిని చూసుకోవాలి కదమ్మా అప్పుడే అతను వెనుకేసుకొస్తున్నావట్రా అన్నదే కాని ఆమెకు చాలా ఆనందంగా ఉంది తనది చితికిపోయిన సంసారం పుట్టింటి వారి ఆస్తి కొడుకు పరమైతే తమ్ములకు వాటా ఇవ్వకపోయినా లక్ష్మికి వివాహం చేడా అడపాదడపా ఆదుకుంటే చాలు అనుకుంది ఆమె పెరడు వైపు వెళ్ళింది అక్కడ వంటవారు లడ్డూలు చేస్తున్నారు గోపి మెల్లగా బయటికి వచ్చాడు అతని తమ్ముళ్ళు కేశవ మధు చెల్లెల్ లక్ష్మి రాధా పచ్చిసు ఆడుతున్నారు అతను వాళ్ళని చూస్తూ ఆ రోజు వచ్చిన తెలుగు వార్తాపత్రిక చూస్తూ కూర్చున్నాడు బావా ఓ పెద్ద బావా రాధా భుజం తట్టి కుదిపితే ఇటు తిరిగాడు ఏమిటి మీ తమ్ముడు ఒట్టి మోసగాడు హాయిగా గవలు పేర్చివేస్తాడు పందెం కాస్తాడు ఏడుపు గొంతుకతో ఫిర్యాదు చేసింది రాధ చేతనైతే నువ్వు వెయ్యి అన్నయ్యతో ఫిర్యాదు ఎందుకు కేశవ పొగురుగా జవాబు ఇచ్చాడు వెదవా ఆడపిల్లలతో పంద్యమేమిట్రా నవ్వుతూ మందలించాడు గోపి ఓ మా మాలావు పెళ్ళన్లే కేశవ మూతి ముడిచాడు గోపి రాధను ఓదార్చి బయటకు వెళ్లాడు అతనలా పొలం వైపు వెడుతోంటే ఎన్నో గత స్మృతులు మదిలో మెదిలాయి గోపి తరువాత చెల్లెలు పుష్ప అందంగా అతి నాజూకుగా ఉండేది పద్నాలుగో ఏటా పెళ్లి చేశారు సంవత్సరం తిరక్కుండానే మరణించింది కూతురు మరణించిన అల్లుడిపై అభిమానం వదులుకోలేక తరువాత చెల్లెలు దుర్గను ఇచ్చి చేశారు ఆమె సంవత్సరానికోసారి ఏదో రోగం వెంటబెట్టుకుని వచ్చి రెండు నెలలుండి మర్యాదలన్నీ జరిపించుకొని పోతుంది తల్లికి ఆడంబరాల పట్ల విపరీతమైన మోజు ఎవరు చెప్పినా ఆమెకు వినిపించదు తాపీగా సాగిపోయే సంసారాన్ని గతుకుల బాటలోకి మళ్లించింది ఫలితమే తను చదువు మానాల్సి రావడం ఆ తరువాత ఎల్లరికానికి అంగీకరించాడు మొదట రాధ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు కేశవను ఎల్లరికం పంపాలనుకున్నాడు ఇద్దరికీ రెండేళ్లు తేడా ఉంటుంది కానీ మళ్లీ ఉద్దేశం మార్చుకున్నాడు బాగు చేయడానికైనా ఏమన్నా మిగిలాలి కదా రామాంతపురంలో ఏం లేదు పాటిబండలో ఆస్తి అన్నా ఉంది ఆ ఆస్తిని నిలబెట్టినట్టు ఉంటుంది తన వారికి సాయం చేసినట్టు ఉంటుందని రాధను వివాహం చేసుకున్నాడు ఏమిటోయ్ అప్పుడే పొలాలు చూస్తున్నావు రచ్చబండ దగ్గర కూర్చున్న పెద్ద మనుషులు అడిగారు ఏదో పని చేసుకోవాలి కదా ఏమిటో ఈ విసుర్లు మీ తాతగారి ఆస్తిపైన నలుగురికి పెట్టవచ్చు నువ్వు తినవచ్చు అందరూ అతని అదృష్టానికి అసూయ చూపుతోనే పొగడసాగారు పొలాలు తిరిగి స్నేహితుల దగ్గర కాసేపు పేకాడి ఇంటికి వచ్చాడు వసంతం ప్రవేశించిందేమో వాతావరణము గెలిగింతలు పెట్టసాగింది స్నానం చేసి వచ్చాక ఒక విధమైన మధుర భావనలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి బావా అన్ని ఆటలు నేనే గెలిచాను సంబరంగా చెప్పింది రాధా ఆమె వంక ఒక్క క్షణం చూసి చటుక్కున దగ్గరకు లాక్కున్నాడు బావా నీ చెంపలు గరుకు అని అతని ముఖాన్ని దూరంగా నెట్టింది అతను నిట్టూర్చాడు అబ్బా నీ శ్వాస ఎంత వేడిగా ఉంది బావా దూరం జరిగి నిల్చుంది అతను ఆమెను పరీక్షగా చూశాడు ఈ పసిపిల్లను కట్టుకున్నానేమిటి అన్న భావన అతన్ని చెల్లింపచేస్తోంది గోపి పెట్రోమాక్స్ లైటు సరిగ్గా పనిచేయటం లేదురా చిట్టమ్మ వచ్చింది చూద్దాం పదా గోపి లేచాడు బావా రేపు మా ఊరు పంపించాలి చటుక్కున అతని చెయ్యి పట్టుకుంది అలాగేలే తల్లి ముందు ఆ అమ్మాయి అలా ప్రవర్తించటం చికాకును కలిగించింది భర్తనలా బావా అనొచ్చా చిట్టమ్మ అధమాయించింది భర్త అంటూ పిలుస్తారేమిటి నీకు తప్పులు వెతకటమే పని మూతి ముడిచి లోపలికి వెళ్ళింది రాధా రెండు నిమిషాలాగి గబగబా పెరట్లోకి వెళ్ళాడు లైటు బాగుచేసి అందరితో పాటు భోజనం చేశాడు పల్లెటూర్లలో ఇంకా వసతులు రాలేదు వారికి ఆకలి ముఖ్యంగాని పరిసరాలతో పనిలేదు కటిక నేలపై కూర్చుని ఆవురావురమంటూ భోజనం పూర్తి చేశారు తరువాత మర్నాడు సత్యనారాయణ వ్రతానికి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసి ఇంట్లోకి వచ్చాడు మధ్య హాల్లో పిల్లలందరూ ముడుచుకు పడుకున్నారు లక్ష్మి రాధ కేశవ మధు వరుసగా చాపపై పడుకున్నారు రాధను కేశవను ప్రక్కన చూడటం భరించలేనట్టుగా ఉంది అమ్మా అసహనంగా కేక వేశాడు ఏమిట్రా కిల్లి దవడకు బిగించి వచ్చిందామే పాపం ఆ అమ్మాయికి క్రింద పడుకునే అలవాటు లేనట్టుంది అన్నాడు ముఖం ప్రక్కకు తిప్పుకుని ఏ అమ్మాయి కావాలని అడిగింది ముసిముసిగా నవ్వుతూ అతనికి చికాకుగా ఉంది అదే మాట మింగేశాడు నీ పెళ్ళానికా నీ మేనగోడలికి అన్నాడు ఉక్రోషంగా నా మంచం మీద పడుకోమన్నాన్రా ఎంత గీరో నా మంచం కంటే నేల నైవట చచ్చి ఏ లోకాన ఉన్నాడో నా తమ్ముడు వాడు చేయించిన లంకంత మంచంలో అమ్మా కూతురు హాయిగా పడుకుంటారు మరి పడుకోక మనకు పంపిస్తారేమిటి మాటవరుసకు చెబుతున్నాను ఆ పిల్లకు మనింట్లోని వస్తువు ఒక్కటి ఆనటం లేదు నీ మంచం బావుందట అది వాడే రోజులు ముందున్నాయిలే అన్నాను ముఖం చూడలేకపోయాడు అంత మొరటుగా ఆడటం అతనికి సుత్రాము నచ్చలేదు అతని ముఖంలో వెచ్చటి పొంగులాంటిది వచ్చింది ఆస్తిని అత్తను ఓ కంట కనిపెట్టి ఉండాలి బాబు చిట్టమ్మ సలహా ఇచ్చింది ముఖద్వారం ప్రక్కనున్న తన నవారు మంచంపై మేను వాల్చాడు అతనికి ఎదిగిన రాధ రకరకాలుగా కనిపిస్తోంది వల్లెవాటుతో వయ్యారంగా చీరలో గంభీరంగా నిల్చుంది రాధ అప్పుడే ఎంత పెద్దదైంది ఆశ్చర్యంగా కళ్ళు విప్పి చూశాడు తెల్ల గద్వాల నేతచీర చేతులకు రెండే రెండు గాజులు మెడలో వంటిపేట గొలుసు వదులుగా వేసిన జుట్టుముడితో అందంగా ఆకర్షణీయంగా కనిపించింది అబ్బా అప్పుడే ఎంతగా ఎదిగిపోయింది అదేమిటి నుదురు బోసిగా ఉందేమిటి అతన్ని ఆవరించిన మత్తు పూర్తిగా వదిలిపోయింది అతను చూసింది రాధ కాదని అప్పుడే బండి దిగి వచ్చిన అత్తగారని అర్థమైంది కంగారుగా లేచాడు తను కలత నిద్రలో ఉండగానే తెల్లవారిపోయిందా అని ఆశ్చర్యపోయాడు ఎలా వచ్చారు అడక్కపోతే బాగుండదని అడిగాడు బండి కట్టుకొని వచ్చాము రాత్రి ఒక కొనుకు తీసి బండి కట్టించాను వారుతుండగా చేరాము అన్నది మెల్లగా చిట్టమ్మ వచ్చి మరదల్ని లోపలికి పిలుచుకుపోయింది కచ్చికతో పళ్ళు తోముతున్న రాధ పరుగున వచ్చి తల్లిని కావలించుకుంది అమ్మా ఎన్నో ఏళ్ల తర్వాత చూసుకున్నట్టుంది కమలకు కన్నీళ్లు వచ్చాయి భర్తకు దూరం కావటం వల్లనేమో కూతురికి దగ్గరైంది ఇద్దరి మధ్య బలమైన మమతానుబంధం ముడిపడింది రాధా కూతురి తల వీపు నిమిరింది ఏంచోద్యమే వచ్చి నెల అయిందా రెండు నెలలా రెండు రోజులకే అంత బెంగెట్టుకున్నావా కాలమమ్మ కాలం ముక్కు మీద వేలేసుకుంది చిట్టెమ్మ ఏదో లే వదినా గొడవందుకు ఎప్పుడూ దాన్ని వదిలి ఉండలేదు అందుకే దిగులు అన్నది కూతుర్ని వదిలి లక్ష్మి ఇచ్చిన నీళ్లు అందుకుని కాళ్ళు కడుక్కుంటూ ఆ తర్వాత కూతుర్ని ముస్తాబు చేసింది వల్లెవాటు వేసి వడ్డానం పెట్టింది చీర కట్టకూడదటే చిట్టమ్మ అడిగింది నాకేం వద్దు జారిపోతుంది రాధ చేసింది పది గంటల వేళ సత్యనారాయణ వ్రతం చేశారు వ్రతం కాగానే అందరూ భోజనాలు చేసి అలసిపోయినట్టు దొరికిన చోటు ఆక్రమించుకుని నిద్రపోయారు రామాంతపురంలో చక్కబెట్టవలసిన పనులన్నీ పూర్తి చేసి అత్తవారి ఊరు చేరాడు గోపి తొలకరి వర్షాలు కురుస్తున్నాయి ఈసారి పెట్టే బెడ్డింగు సర్దుకొని వచ్చేశాడు వరండాలో కూర్చొని వామనగుంటలాడుతున్నది రాధ గోపిని చూస్తూనే ఆ అమ్మాయి ముఖం వికసించింది అమ్మా అమ్మోయ్ బావొచ్చాడే కేకలు వేసింది ఎవరే వచ్చింది చలమయ్య అడిగాడు బావ తాతయ్య బావ అనొచ్చునా అతను భర్తే తల్లి కోటమ్మ వచ్చింది మనవణ్ణి చూడగానే ఆమె ముఖం వికసించింది ఎదురు వెళ్ళి ఆప్యాయంగా పలకరించింది గోపి వెనుక వచ్చిన కూలివాడు పెట్టె క్రింద పెట్టాడు దానిపై చిన్న తాటాకుల బుట్ట ఉంది ఇదేనా రావటం ఆ ఉదయం బయలుదేరాను మొదటి బస్సు తప్పిపోయిందమ్మమ్మా అయ్యయ్యో పొద్దుటి నుండి ఉపవాసం ఉన్నావట్రా కమలమ్మ గోపి వచ్చాడేవ్ వడ్డించు అన్నది స్నానం చేసి తర్వాత భోజనం చేస్తాలేవే రాధకని అమ్మ చేసి ఇచ్చిన పలహారాలు శుభ్రంగా తినేశాను అన్నాడు తాత ప్రక్కన కూర్చుంటూ ఏమోరా గోపి నాకు మళ్ళీ కళ్ళు వచ్చినట్టుంది నా ఇల్లు నిండినట్లుంది చెలమయ్య మనవడి వీపు నిమిరాడు తన కొడుక్కి కొడుకులు లేకపోయినా కూతురి కొడుకు తనను ఉద్ధరించడానికి వచ్చాడని ఓ విధంగా తృప్తి చెందాడు రాధా బడికి వెడుతున్నావా లేదు బావా పదిహేనో తారీఖు నుండి బడులు తీస్తారు అన్నది కోటమ్మ ఏదో పెద్ద హాస్యం అన్నట్టు పకపక నవ్వింది ఏం చోద్యమర్రా పెద్దవారి ముందే మాటలా నీది మరీ చోద్యమే వాళ్లేం పరాయివారా చలమయ్య కళ్లతో చూడలేడు కాబట్టి ఏదో వినాలని కుతూహలం స్నానానికి నీళ్లు తోడాను తలుపు చాటు నుండి కమలమ్మ పిలిచింది నీళ్లు తోడావు అల్లుడు వచ్చాడు ఏదైనా తీపి చేశావుటే లేదత్తయ్యా ఏం చోద్యమే తల్లి పాలుండనే ఉన్నాయి ఇంత పరమాన్నం ఉండరాదే మేము అల్లుడు వచ్చాడంటే ఎన్ని చేసేవారమని ఏమిటో కాలమమ్మా కాలం నాయనమ్మ పరమాన్నం వండితే బావ ఒక్కడే తింటాడా ఏం అందరూ తినొచ్చు అమ్మయ్యా బ్రతికించావు గుండెల మీద చెయ్యి వేసుకుంది కొంపదీసి అల్లుడే తినాలంటావేమోనని హడలిపోయాను ఆ భయం వద్దులే రాధా నాకెవ్వరేమిచ్చినా అందులో నీ వాట ఉంటుంది గోపి హామీ ఇచ్చాడు మా బావ మంచివాడు రాధ కళ్ళు తిప్పింది అమ్మో అప్పుడే దాన్ని వెనకేసుకుంటే నీ మాట వింటుందిరా అబ్బాయి నాయనమ్మా నేను బావ ముందే ఉన్నాను మీ గోలుమాలు మాటలు మాకు రావమ్మా మాకు అంటున్నావు ఎవరికేమిటి రాధ కిలకిలా నవ్వింది మొగాడిలా ఏమిటా కబుర్లు వెళ్ళి మీ అమ్మ పాయసం ఎలా చేస్తుందో చూడు మా అమ్మ బాగానే చేస్తుందిలే నీ కూతురే జీడిపప్పన్నా వేయక చేస్తుంది చూశావరా అప్పుడే అత్త మీద చాడీలు చెబుతోంది మా అమ్మ మీద నువ్వు ఆడిపోసుకోవటంలా ఇదెక్కడి కోటమ్మ ఏదో అనబోయింది లోపల నుండి కమల మరోసారి హెచ్చరించింది వెళ్ళి స్నానం చేయరా అని ఆవిడ బయటకు వెళ్ళింది మనుమడి ఆగమన వార్త ఊరంతా చాటి రావాలి గోపీకి చాకింటి బట్టలు తెచ్చిచ్చింది రాధా నా పెట్టెలో ఉన్నాయి అన్నాడు మొహమాటంగా ఏమో మరి అమ్మ ఇవ్వమంది రాధా పెరట్లోకి వెళ్ళింది ఆమె వెనకే వెడుతూ అప్రయత్నంగా వంట ఇంట్లోకి దృష్టి సారించాడు నలుపు చిలకపచ్చ గళ్ల చీరలో అరవిచ్చిన గులాబీలా కనిపించింది కమల జుట్టు రెండు చెంపలను కప్పేసింది ఆమె చేతులపైన బంగారు గాజులు వెలవలబోతున్నాయి జీడిపప్పు ఒలుస్తోంది ఆమె తల ఎత్తేసరికి గోపి తప్పుకున్నా కమల కంటపడనే పడ్డాడు అతనలా చూడటం బొత్తిగా నచ్చలేదు వెళ్ళి పక్కింటి దగ్గర గలగలా మాట్లాడే అత్తగారిని కేకవేసింది ఏమిటే విసుక్కుంటూ వచ్చింది గోపి స్నానానికి వెళ్ళాడు వడ్డించండి గోపి పరాయివాడా నువ్వే వడ్డించవే అమ్మాయి ఈనాటి నుండి నీ కన్న కొడుకు కిందే లెక్క పరాయివాడని అన్నానా కాస్త రాధ ఎదిగి వచ్చే వరకు మీరు వడ్డించక తప్పదు విసురుగానే ఇచ్చింది జవాబు వెళ్ళి పడకగదిలో కూర్చుంది ఇది ఎక్కడి చూద్దమే గనుక్కుందామే గోపి తుండు భుజాన వేసుకుని వచ్చాడు అతన్ని చూసి ఉలిక్కిపడిందామే ఇదేమిటి కొన్నిసార్లు అచ్చు సారథిలాగే కనిపిస్తాడు వీడు తన భ్రమ అందుకే కాబోలు కోడలు తప్పుకుంది ఎవరికైనా అంతేగా భర్త గుర్తుకు వస్తాడు గోపి పీట మీద కూర్చోగానే వడ్డన ప్రారంభించిందామే రాధ భోజనం చేసిందా అమ్మమ్మ నువ్వంటే ప్రొద్దుటి నుండి పరగడుపునున్నావని వడ్డించాన్రా అది స్నేహితురాల దగ్గరకు వెళ్ళింది చీకటవుతుంది ఒంటరిగా రాగలదా పంతులుగారైతే మనిషినిచ్చి పంపుతారు అతను మరేం మాట్లాడక అంత రుచికరమైన వంట చేసిన చేతులు కనిపిస్తాయేమోనని చుట్టూ కలియ చూశాడు ఎక్కడా కనిపించలేదు ఏమోరా తండ్రి ఊరు విడిచి ఎటన్నా పోదాం అనిపిస్తుంది డబ్బున్నవాడిదే రాజ్యం ఎవరిని ఏమన్లేం నిట్టూర్చింది ఏ ఉపోద్ఘాతం లేకుండా అమ్మమ్మ అలా ఎందుకన్నదో అర్థం కాని గోపి తల ఎత్తి చూశాడు ఆవిడ మాటలు వినటానికన్నట్టు క్షణమాగాడు కాలు కడుపునొప్పి పుడితే ఇన్ని మందు మందునీళ్ళిచ్చే దిక్కులేదు మళ్ళీ డాక్టర్కు బదిలీ అయిందట ఇంకొకరు వస్తారులే వైద్యం కోసం వేరే ఊర్లక్కర్లేదు అన్నాడు మళ్ళీ ముద్దకలుపుతూ ఏమొస్తారో ఊర్లో పెద్దలుండనియర్రా తండ్రి అదేం ఎవరొచ్చినా మొదట వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి సర్పంచ్తో పేకాడాలి లేకపోతే దారి చూపుతారు అదేమిటో చూద్దాం రాధను త్వరగా ఇంటికి వచ్చేస్తుండమని చెప్పు ఇదేం చోద్యం నీ పెళ్ళానికి నువ్వే చెప్పుకో తొర్రి పండ్లు బయటపడేలా నవ్వింది ఇక్కడ ఈ సంభాషణ జరుగుతుండగా కథానాయకురాలు రాధ స్నేహితురాన్ల మధ్య పరివేష్టిత అయి వివాహపు ముచ్చట్లు చర్చిస్తోంది మాస్టారు కూతురు కనకలత కాంపౌండరు కూతురు సుజన పెద్ద కాపు కూతురు లక్ష్మి కూర్చున్నారు వాళ్ళు ముగ్గురు కలుసుకునేది పాటిబండలో ఉన్న చిన్న దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహము తప్ప ఆలయంలో ఏమీ లేవు ఈసారి కొత్తవారు ఎవరైనా వస్తున్నారటే అదేనే ఉపాధ్యాయులు రాధా అడిగింది ఉన్నవారెవరూ పోలేదుగా కనకలత మూతి తిప్పింది ఈ పిల్లకేం పాడుబుద్ది అడిగిన వాటికే జవాబు చెప్తుందేం అనుకుంది రాధా బడిపంతుళ్ళు ఎక్కడికి పోరుగాని నీ పెళ్లి సంగతులు చెప్పవే నా పెళ్లికి మీరంతా రాలేదా నేనేం చెప్పాలి అది కాదే మీ ఆయన నువ్వు ఏం మాట్లాడుకున్నారు సుజన అడిగింది సుజనకు పదిహేనేళ్ళు భార్యాభర్తల కబుర్లంటే చెవి కోసుకుంటుంది కాస్త పెద్ద పిల్లలు కనిపిస్తే చాలు చెత్త కబుర్లు చెబుతుంది ఏమున్నాయి మాట్లాడుకోవడానికి అబ్బా ఒట్టి మొద్దు మీ అత్తగారింట్లో ఏం చేశారు లడ్డు బూందీ పాయసం చాలా చేశారు కానీ పాయసం చేయటంలో మా అమ్మే ఫస్టు నీతో ఎట్లా చచ్చేదే తల్లి పోనీ ఏవైనా ఆటలాడుకున్నారా ఓ ఎస్ తను కేశవను ఓడించిన ఘట్టం గుర్తు తెచ్చుకొని గర్వంగా తలాడించింది సుజన ముఖం వికసించింది చెప్పు చెప్పు ఏమాటలాడావు చిన్నబావతో లక్ష్మి నేను ఆడాము ఆ మాట వింటూనే లక్ష్మి కనకలత పక్కన నవ్వారు సుజన ఉడుక్కుంది నువ్వు పనికిరాని మొద్దువే ఏ నేనేం చేశాను రాధ అడిగింది అక్కడున్న ముగ్గురిలో ఆమె చిన్నది నీతో చావొచ్చిందే తల్లి అది కాదే మీ బావ నిన్ను ముద్దు పెట్టుకోలేదు ఓ అలా అడగరాదు ఒకసారి ముద్దు పెట్టుకోబోయాడు చెంపలు గరుకుగా తగిలాయే ఇదెక్కడి పిల్లరా బాబు సుజన తలకు చేతులు పెట్టుకుంది కొందరి మనసులు కొన్ని విషయాలు గ్రహించటానికే ఎదుగుతాయి రాధను చదువులో ఎవరు ఏ ప్రశ్న వేసినా జవాబు చెప్పేస్తుంది సాంసారిక విషయాలలో అనుభవశూన్యురాలు సరే ఇంకా చెప్పు ఏమిటే నేను బావ సత్యనారాయణ వ్రతం చేశాము నేను పరికిన కట్టుకుంటే మా అత్త పేచి పెట్టింది తర్వాత ఇద్దరం కలిసి భోజనాలు చేయాలన్నారు భావ స్నేహితులు వచ్చి బావను లాక్కెళ్లారు చాలా విసుగ్గా చెప్పింది వాళ్ళు ముగ్గురు అలా నవ్వటం ఆమెకు బొత్తిగా గిట్టలేదు దాన్నేం వాళ్ళత్త కల్లాపి చల్లటం వాళ్ళమ్మ ముగ్గు పెట్టడం కూడా చెబుతుంది కనకలత విసుగ్గా లేచింది సుజన లక్ష్మి వెళ్ళిపోయారు రాధ పంతులగారిని చూడటానికి వెళ్ళింది ఏమిటి రాధా విశేషాలు రేపటి నుండి లెక్కలు చెప్పండి మాస్టారు ఈసారైనా నూటికి నూరు తెచ్చుకోవాలి ఈసారి చదువుతావా మాస్టారి భార్య అడిగింది ఏ చదువు మానేస్తానని అనలేదే అనలేదు కానీ మీ నాయనమ్మ అంటోంది చదివేది నేనా నాయనమ్మ రాధకు త్వరగా ఏ విషయంలోనూ కోపం రాదు తనను ఎవరన్నా ఏదైనా అన్నా పట్టించుకోదు చదువు విషయంలో ఏమన్నా సహించలేదు వారిని శత్రువులుగా చూస్తుంది ఆమె ముఖం ఎర్రబారింది మీ బావ ఇష్టపడితే చదవచ్చులే మాస్టార్ ఓదార్పుగా అన్నారు రాధకు మండిపోతోంది తన ఇష్టం లేకుండా నిర్ణయించే అధికారం నాయనమ్మకెక్కడిది వద్దంటే అమ్మ అనాలి అనుకుంది గిరుక్కున వెనక్కు తిరిగింది ఉండమ్మా ఎవరైనా వస్తారు పంతులుగారు అన్న వినిపించుకోకుండా పరికినా ఎత్తి పరుగులు పెట్టింది ఇల్లు చేరే వరకు దమ్ము వచ్చేసింది ఆగి ఒక్క క్షణం తేలికగా ఊపిరి పీల్చింది చీకటవుతోంది బయటకు వెళ్ళిందా నువ్వు త్వరగా రావాలని తెలియదా రాదా త్వరగానే వచ్చాను నాయనమ్మేది దూకుడుగా అడిగింది ఎందుకే నా చదువు మాన్పిస్తానని ఊరంతా చాటింపు వేస్తుందట అసలు తనకేం అధికారం ఉందట రాధ గొంతు విని గోపి కోటమ్మ బయటికి వచ్చారు ఏమిటే పెనమ్మ మీది గింజలా ఎగిరెగిరి పడుతున్నావు ఇది నా ఇల్లు నా ఇష్టం ఏమనుకున్నావో నీ ఇల్లేం కాదు మా అమ్మది గుర్తుంచుకో ఇదెక్కడి చోద్యమే ఏమిటే అమ్మమ్మ చిన్నపిల్లతో నువ్వు కూడా గోపి విసుక్కున్నాడు రాధా నువ్వు కూడా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఇక మీద వాకిట్లో నిల్చుని పోట్లాడకూడదు అన్నాడు రాధ సిగ్గుపడినట్టు తల వంచుకుని వచ్చేసింది ఇంట్లోకి కమల లోపలికి వెళ్ళింది కోటమ్మ మాత్రం తన ఆ వయసులో ఎంత ఒబ్బిడిగా ఎంత శాంతంగా ఉండేదో వర్ణిస్తోంది గోపి వచ్చి తాత మంచం మీద కూర్చున్నాడు రాధా కాళ్ళు కడుక్కొన్రా పాయసం త్రాగుదు గాని కమలమ్మ వేసింది నాకేం వద్దు అంతా నాయనమ్మకే పెట్టు అన్నది ఉక్రోషంగా కమలకేం పాలుపోలేదు గట్టిగా కూతుర్ని కసరటానికి గోపి ఉన్నాడు అనుకుంది లేమ్మా నాయనమ్మ మాటలకేం బ్రతిమాలింది గదిలోకి వెళ్ళి చకిలిగింతలు పెట్టింది రాధ బిగుసుకుపోయింది కమలకు విసిగేసింది రాధా అమ్మనలా విసిగించవచ్చా తల్లి కూతుళ్ళు ఉలిక్కిపడ్డారు ఆ గంభీర కంఠం విని గుమ్మం పొడువునా గోపి నిల్చున్నాడు కమల లేచి నిల్చుని పమిట సర్దుకుంది రా భోజనం చేద్దు గాని రాధ మొండికి వెయ్యలేకపోయింది ఆ కంఠంలో అధికారం కాదు ఆప్యాయత కూడా కొట్టు వచ్చినట్టు కనిపించాయి లేచి వచ్చింది వెనకాలే కమల వచ్చింది అతను జరిగి దారి ఇచ్చాడు రాధా భోజనం చేసే వరకు అతను అక్కడే పచార్లు చేశాడు కమల కాస్త ఇబ్బంది పడింది ఇప్పుడు అలకకేమైందో మనకు చదువులేందుకే ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేల రెండు పూటలా గోపీకి కాఫీలు భోజనం చూస్తే చాలు ఇదిగో నాయనమ్మ నా చదువు విషయం నీకనవసరం ఆ కాఫీలు భోజనాలు నువ్వే చూడు కాస్త వీధిలో వారు శాంతంగా ఉంటారు ఇదెక్కడి చోద్యమే మళ్ళీ నీ చోద్యం నా ముందు ఎత్తితే చూడు నన్ను చదువు మాన్పిస్తే చచ్చిపోతాను ఆ లేచింది రాధా ఛా నీ మాటలకు హద్దు లేదు కమల చెయ్యి గాల్లోకి లేచింది ఆ చెయ్యి అక్కడే ఆగిపోయింది ఆశ్చర్యంగా వెనక్కు తిరిగిన కమల మరింత ఆశ్చర్యపోయింది ఆమె ముంజేయి గోపి చేతిలో ఉంది ఆమె వంక రెండు క్షణాలు చూసి చెయ్యి వదిలాడు రాధా చిన్నది మీరు తొందరపడితే ఎలా ఇలా రా రాధను పిలుచుకొని బయట గదిలోకి వెళ్ళాడు కమల ఇంకా తేరుకోలేదు విచిత్రమైన స్పర్శ వర్ణించలేనటువంటి అనుభూతి తన్ను తాను సంభాలించుకుని బయట గది గుమ్మంలో నిల్చుంది నిజంగానా బావా నిజం రాధా నువ్వు నాకు వద్దని గోల పెట్టే వరకు చదివిస్తాను చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బావా అన్నది సంతోషంగా ఏమిట్రా దానికి బుద్ధి లేకపోతే నీకు లేదా నువ్వా పదో కలాసు ప్యాసు కాకపోతివి అమ్మమ్మా కాలం మారుతోంది మన పిచ్చినమ్మకాలు మానుకోవాలి ఒకరి కోసం కోరికలు ఎందుకు చంపుకోవాలి రాధ నా భార్య అయినంత మాత్రాన ఆమె మనిషి కాదా మనసు లేదా ఇదేం చోద్యం భర్త కంటే భార్య ఎక్కువ చదవచ్చా అన్నది నిష్ఠూరంగా ఏం ఎందుకు చదవకూడదు ఎంతోమంది భార్యలు తమ కంటే ఎక్కువ చదివిన భర్తలను భరించటంలే నా విషయంలో భార్య భరిస్తుంది ఏమోరా అబ్బాయి నాకేం అంత నచ్చలేదు నీ పద్ధతి చలమయ్య అందుకున్నాడు హాయిగా కృష్ణారామ అనుకో తాతయ్య ఇంటితో పాటు రాధ బాగోగులు నాకు వదిలేయి ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది నాకెందుకు నాయనా మీ ఇష్టం అన్నాడు అతని కంఠంలో నిష్ఠూరతను గమనించాడు గోపి రాధకాక్షణంలో గోపి ఒక దేవుడిలా కనిపించాడు తనంటూ పూజ చేస్తే ఈ మహాపురుషుడికే అనుకుంది మనసులో అమ్మా బావ దేవుడు కదూ దేవుడంటే ఎవరే పిచ్చిదానా దేవుడంటే దేవుడే అంతకంటే వివరాలు చెప్పలేకపోయింది కమలమ్మ నవ్వి కూతుర్ని దగ్గరగా తీసుకుంది డాక్టర్ ఆనంద్ నీరసంగా ఇల్లు చేరాడు అతని భార్య సుధా ఆతృతగా ఎదురుచూస్తోంది లాభం లేదు సుధా అన్ని అరువు కేసులే నీరసంగా ఫేమ్ కుర్చీలో వాలిపోయాడు ఆమె ముఖంలో రంగులు మారాయి వివాహానికి పూర్వం డాక్టర్ భర్తగా వస్తున్నాడంటే ఎంత సంబరపడింది ఆనంద్ కంటే ముందు ఒక లెక్చరర్ చూసి వెళ్ళాడో పదివేలు ఇస్తే చాలునన్నాడు తల్లికి మేనత్తకు సుతరాము గిట్టలేదు ఇంకో పదివేలు పోతే పోయినాయి డాక్టర్ కావాలరా అన్నది అత్త భర్త చనిపోయి ఇంట్లో ఉంటోంది తండ్రి ఎంత ప్రాక్టికల్గా ఆలోచించాడో గానీ లెక్చరర్ సంబంధం వైపు మొగ్గు చూపాడు అనగానే పాతిక ముప్పై వేలు అడుగుతారు ఇక అతను ఉద్యోగస్తుడైతే అస్సలు మాట్లాడలేము అతనికి ఉద్యోగం వచ్చి సంపాదించే వరకు మరో పాతిక వదులుతాయి ఇతను ఆరేడు వందలు తెచ్చుకుంటున్నాడు డబ్బే ముఖ్యమా ఎంత చదివినా పంతులేగా నిరసనగా చూశారు మరేం మాట్లాడలేకపోయాడు దూరపు బంధువుల అబ్బాయి ఆనంద్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు అతను అందరికీ నచ్చాడు ఆ సమయంలో ముప్పై వేలంటే ఇబ్బందే అయినా ఒక్కరితే అమ్మాయి అప్పైనా తీర్చుకోవటానికి నలుగురు మగపిల్లలున్నారు మరో పదివేలు పై ఖర్చులు చేసి ఘనంగా వివాహం చేశారు ఈ రెండున్నర సంవత్సరాలలో పుట్టింటి నుండి మరో పదివేలు తెప్పించుకుంది ఆనంద్కు ఉద్యోగం దొరకలేదు పాటిబండలో డాక్టర్ లేడని తెలిసి వచ్చి ప్రాక్టీస్ పెట్టాడు అతని మెతకదనం చూసి అంతా అరువులే అంటారు పెళ్లినాటి బట్టలు పాతబడ్డాయి యాభైలు అరవైలు పెట్టి బూటు కొనే స్థితిలో లేరు అతన్ని డాక్టర్గా అంగీకరించరు జనము తప్పనిసరి అయ్యి వచ్చిన డబ్బు రేపిస్తామంటారు ఎన్నాళ్ళిలా ఇంకా ఆనంద్ కంటే సీనియర్స్కే ఉద్యోగం దొరకలేదు బావి అంతా అంధకార బంధురంగా కనిపించింది సుధకు తను బిఏ పాస్ అయింది ఏదైనా ఉద్యోగం చేసుకుందామన్నా ఇచ్చేది ఎవరు భర్త పిలుపుతో ఆలోచనలు ఆపింది సుధ గ్లాసుడు మంచినీళ్ళు ఇంకా మంచినీటికి కరువు రాలేదులండి చెంబడైనా తాగచ్చు తన ఆలోచనలో ఉండి భర్తకు మంచినీళ్ళైనా ఇవ్వనందుకు నొచ్చుకుంది సుధా చెంబుతో నీళ్లు గ్లాసు తెచ్చింది రేపటికి మాత్రం సరిపోతాయండి బియ్యం రేపు ఎవరైనా ఇస్తారేమో చూస్తాను అన్నాడు భార్యను చూస్తే అతని హృదయం ఆర్ద్రమైపోయింది ఆమె ఉత్తమనిషి కూడా కాదు పాలు పండ్లు ఇవ్వకపోయినా సమయానికి ఇంత అన్నం పెట్టలేకపోతున్నాడు ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులు తెలిసి కూడా మూర్ఖుడైపోయే తనలాంటి వారికి జీవితం సమస్యలమయం కాక మరేమిటి ఏమిటి ఆలోచిస్తున్నారు ఏం లేదు సుధా మనం ఎంత ముందుకు పోయామన్నది ఆలోచిస్తున్నాను ఒకప్పుడు కాలేజీలో చేరగానే వివాహం చేసేవారు కొన్నాళ్లకు వివాహం విద్యానాశనం అన్న ముక్క గుర్తు పెట్టుకొని చదువు పూర్తి అవుతుండగా చేస్తున్నారు మరి ఎప్పుడు చేయాలని మీ ఉద్దేశం చదువు పూర్తి అయ్యి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నప్పుడు చేయాలి అటు చేసుకున్న అమ్మాయికి ఇటు అబ్బాయికి సుఖం ఉంటుంది అన్నాడు జీవిత సారాన్ని పిండినట్టు మనం చేయగలిగింది చేశామా పెద్దవారిని తప్పుపట్టి లాభం లేదు నిట్టూర్చింది అది నిజమే సుధా మనమంతా వాచాసూర్లమే అతను మరో గ్లాస్ మంచినీళ్ళు త్రాగి చుట్టూ కలే చూశాడు రెండు ఫేమ్ కుర్చీలు ఒక నవారు మంచం తప్ప ఏం లేవు అత్తగారినైనా ఏం పిడిస్తాడు వారు ఇవ్వగలిగినంతా ఇచ్చారు ఓ నాలుగు వందలిచ్చినా ఉద్యోగం చేయవచ్చు కదండీ నీకు తెలియదు సుధా హైదరాబాదులో ఉండగా మూడు వందలిచ్చినా చేస్తానన్నాను అక్కడ రికమెండేషన్లు బంధుత్వాలు అడ్డు వచ్చాయి అన్నాడు పోనివండి ప్రతి మనిషికి జీవితంలో పరీక్షా సమయం ఎదురవుతుంది అలా కాకపోతే పక్కవారి కష్టాలు అర్థం కావు అన్నది అతను లేచి ముఖం కడుక్కొని వచ్చాడు అన్నం అత్తగారు పంపిన ఆవకాయ మజ్జిగ ఎదురయ్యాయి భోజనాలు పూర్తి చేసుకుని వచ్చారు మహా ఉక్కగా ఉంది వర్షం వచ్చే సూచన కనిపించింది మంచం మీద చెరో చివరా నడుం వాల్చారు పోస్ట్ ఆ కేక వింటూనే చెంగున్న లేచింది సుధా ఆమె భర్తకు ఉద్యోగం చూడమంటూ మేనమామకు ఉత్తరం రాసింది అతను తండ్రిలా ఆదర్శాలు వల్లించే వ్యక్తికాడు వ్యవహార దక్షత కలవాడు అతను ప్రయత్నిస్తే దొరుకుతుందన్న ఆశ ఉంది ఉత్తరం అందుకుని విప్పింది రాసింది మామగారే కాని మేనమామ కాదు ఎవరు ఆనంద్ ఇటు తిరిగాడు పోస్ట్ మీకే అతని పైకి గిరాటు వేసింది దాన్ని అందుకొని చదువుతుంటే అతని ముఖంలో రంగులు మారాయి ఏం రాశారు చదువు ఉత్తరం ఆమెకిచ్చి ఆవేదనగా అటు ఇటూ దొర్లాడు చిరంజీవి ఆనంద్ను ఆశీర్వదించి వ్రాయినది క్షేమం మీ క్షేమమైనా తెలియజేస్తున్నందుకు సంతోషం సుతులగన్నది గతుల కోసం అంటారు కానీ ఇక్కడ తారుమారైంది డాక్టర్వు ప్రాక్టీస్ పెట్టావు తమ్ముడికి చదువు చెప్పించలేవా ఉన్న బంగారం నీ చదువుకే అమ్మాము సుధా ఉత్తరం నేలకేసి విసిరికొట్టింది ఆనంద్ ఏమీ అనలేదు మీ చదువుకు ఆయన బంగారం పెడితే నా కట్నం డబ్బుతో కూతురు పెళ్లి చేయలేదా అటు తిరిగాడు ఆనంద్ మెత్తటివారిని చూస్తే మొత్తబొద్ది అవుతుందని సామెత ఉండనే ఉందిగా అసలు అలుసంతా మీదే ఇక్కడ ఎవరు సుఖపడిపోతున్నారని ఆ నిష్ఠురాలు కట్నం డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచినా తిండికి దేవుళ్లాడే బాధ అయినా తప్పేది ఉన్నదంతా ఖర్చు చేస్తరి చెల్లిపెళ్ళి మన బాధ్యత కాదా కాదనుకుంటే మా వాళ్ళు డబ్బుతో పొలమో ఇల్లో కొనేవారు వారి బుద్ధి కంటున్నాను మన పరిస్థితి వారికేం తెలుసు ఒక్కసారి రమ్మనండి చూసిపోతారు సుధా నీకు నీ వారి ముందు బయటపడటం ఎంత ఇష్టమో నాకు మా వారి దగ్గర అంతే అభిమానం వారు నన్ను కృతజ్ఞుడు అనుకున్నా పర్వాలేదు కానీ పనికిమాలినవాడు అసమర్థుడు అనుకోవటం సహించలేను అన్నాడు మధ్యాహ్నం పడుకునే పావుగంట నిద్ర కూడా ఎగిరిపోయింది ఎవరి ఆలోచనలతో వారు దొరలారు కనీసం ఐదారు వేలైతే ఆస్పత్రికి కావలసిన కొన్ని పరికరాలు వచ్చేవి సుధా నోరు తెరిచి అడిగితే మామగారు కాదని అనరు కానీ అప్పటికే వారు హద్దులు దాటి ఖర్చు చేశారు నాలుగింటికి లేచి బావి దగ్గరికి వెళ్ళాడు స్నానం చేసి లుంగి పంచె పిండి తాడిపోయి వేశాడు కొయ్యకు తగిలించిన ప్యాంటు వేసుకుని తుండు కూడా ఆరేశాడు సుధ లేచి కషాయం లాంటి కాఫీ రెండు గ్లాసుల్లో తెచ్చింది ఒకటి అందుకున్నాడు సుధ ముఖం చూడాలనిపించలేదు సుధా ఏమిటి నేనొక మాట చెబుతాను వింటావా తప్పకుండా వింటాను నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు విశ్రాంతి మనశ్శాంతి లభిస్తాయి విశ్రాంతి లేదని అన్నానా నువ్వు అనకపోయినా నాకు తెలియదా ప్రసవం అయ్యేదాకా అక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెడదాం అంతే అన్నది ప్రసవానికి నన్ను రమ్మంటావేమిటి కర్మ భయం నటించాడు తొమ్మిదో నెల వచ్చాక వెడతానులేండి నాన్నగారికి రాయండి అప్పుగానైనా ఓ ఐదు వేలు పంపమని వద్దు సుధా ఇప్పటికే మీ నాన్నగారికి చాలా రుణపడి ఉన్నాను ఆయన పుణ్యమా అని చెల్లాయి కన్యచెర వదిలింది నేనేదో అన్నాననేగా మీ రోషం కోపంగా అడిగింది అన్నీ పోయాయి ఇక రోషం ఏదో కాస్త మిగిలి ఉంది అది పోతుందిలే అప్పుడు ఎంతమందిని యాచించాలో అంతమందిని యాచిస్తాను కాఫీ గ్లాస్ క్రింద పెట్టి చెరచిర బయటికి వెళ్ళాడు ఆమె అలక సాగించలేదు కానీ ఆవేదనగా నుదురు రాసుకుంది ఇరుగు పొరుగు వారు పోట్లాడుకుంటే సంస్కారహీనులుగా చిత్రించుకుంది అలాంటి తను సమస్యలు సంస్కారాన్ని అనగదొరుక్కుతాయన్న సత్యం మర్చిపోయిందన్నాడు దేశంలో అక్షరాస్యుల సంఖ్య బహు తక్కువ అంటారు కనీసం యాభై శాతం విద్యావంతులైతే ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి చదివిన ప్రతివాడు ఉద్యోగం చేయనక్కర్లేదనుకుంటే తమలాగే అవస్థలు పడాలి నేల మీద గీతలు గీస్తూ కూర్చుంది అధికారం ఉన్నవాడిదే రాజ్యం పాటిబండలో బాలవాడి ఉంది ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్ ఉంది స్త్రీ సంక్షేమ శాఖ వారిచే నిర్వహించబడే వనితా మండలి ఉంది ఎక్కడా కాగితం మీద గ్రాంట్స్ తెచ్చుకోవడానికి మాత్రం ఆ ఊరి సర్పంచ్ నీలకంఠం వైశ్యుడు ఎవరిని ఏమీ అడగలేడు పిరికివాడు డబ్బుంది అందరికీ అప్పులిస్తాడు కాబట్టి ఓటిచ్చారు అతను అధికారం నడిపించుకోవాలనే తాపత్రయం తప్ప మరేం చేత కాదు అతని పిరికితనం ఆసరాగా చేసుకుని ప్రజలు తమ ఇష్టం వచ్చినట్లు ఆడిస్తారు గోపికి మహా చికాకుగా ఉంది పంచాయతీ పంచాయతీ అంటూ మూడు రోజులుగా దాసు పనిలోకి రావడం లేదు ఈసారి బీడు పొలం అంతా దున్నాలని తను చేస్తున్న ప్రయత్నాలకు ఈ విధంగా అడ్డుపడింది పంచాయతీ మిగతా ఇద్దరు కుర్రాళ్ళు ఒకడు గేదెలు ఎడ్లు మేపుతాడు రెండోవాడు చెప్పిన పని చేస్తాడు గానీ స్వతంత్రంగా ఏ పని చేయలేడు దాసు పంచాయతీ ఏమిటో తెలుసుకుందామని పంచాయతీ ఆఫీస్కు వెళ్లాడు నీలకంఠం దిక్కులు చూస్తూ కూర్చున్నాడు పంచ కమిటీ మెంబర్లు ఇష్టానికి మాట్లాడుతున్నారు ఒరే దాసు ఏందిరా మరోసారి చెప్పు గట్లనే బంచన్ నా జాగాలో నా తమ్ముడు ఇల్లు కట్టిండు జాగాకు పైసలు ఇమ్మంటే పోరి పెండ్లికిస్తానన్నాడు నాకిప్పుడు జరా పనిబడిందండి ఇవ్వమంటే లేదంటాడు ఇంట్లో సామాన్లు పారేసినా నేనేం చేసింది తప్ప తప్పైతే తనండి దాసు దీనంగా ప్రార్థించాడు నువ్వేమంటావురా ఎల్లుగా దాసు తమ్ముణ్ణి అడిగాడు మెంబరు ఏమంటా కాల్ముక్త పోరి పెండ్లికలా జమ చేతమనుకున్నా ఆడిప్పుడే పొమ్మంటాడు పోతగని గోడలకు కప్పుకు నూట యాభై రూపాయలైనాయి అవి ఇప్పిస్తే పోతా ఏందిరా డక్కలోడా నీకు పైసలు ఇవ్వాలి దాసు ముందుకు వచ్చాడు నీ తాత సొమ్మనుకుంటేవా కుక్కల కొడక ఎల్లయ్య అరిచాడు నోరు ముయ్యండిరా విధవల్లారా ఏమంటారండి నీలకంఠం గారు నాకైతే దాసుగాడిదే తప్పు అనిపిస్తుంది అనబోయాడు ఒక మెంబర్ గయమని లేచాడు ఏమిటండి వాడి స్థలంలో వీడి ఇల్లు కట్టాడు లేచి పొమ్మంటే పోవాలా వద్దా లేదా ఇవ్వాలి గట్ల చెప్పు బాంచన్ దాసుముఖం వికసించింది గోపికి తెలుసు తీర్పు న్యాయానికి కాదని ఎవరు డబ్బిస్తే వారిదని అందుకే చికాకుగా దాసువంక చూసి ఇంటికి రమ్మని చెప్పి ఇంటివైపు నడక సాగించాడు మధ్యాహ్నం అయింది ఆకలిగా ఉంది మబ్బులు దట్టంగా పట్టాయి వర్షం వస్తే విత్తడానికి పొలం తయారుగా లేదు అతను బావి దగ్గరకు వెళ్ళాడు ఎప్పటిలా నీళ్లు సబ్బు తుండు సిద్ధంగా లేవు వెనక్కు తిరిగి ఇంట్లోకి వచ్చాడు వ్యాఘ్రీవతిష్ఠతి జరా పరితర్జయంతి ఎవరా వచ్చింది చలమయ్య అడిగాడు నేను తాతయ్య వచ్చావా గోపి నువ్వైనా గ్రుక్కెడు కాఫీ నీళ్ళు ఇవ్వరా రోగశ్చత్రువా ఇదా ప్రహరంతి దేహం నేను చెప్పింది వినిపించిందా కాఫీ త్రాగలేదా ఆశ్చర్యంగా అడిగాడు ఆరు నూరైనా నూరు ఆరైనా కమలమ్మ ఆరు లోపల ఒకసారి తొమ్మిది గంటలకు మరొకసారి చిక్కటి కాఫీ పెద్ద టంబ్లర్తో ఇస్తుంది త్రాగితే ఆయు పరిణవత భిన్న ఘటాదివాంబు ఈ ముసలిది వంట చేసేసరికి గూట్లో దీపాలు పెడతారా నాయనా అదేమిటి ఇంట్లో ఆ మీ అత్తయ్యకు జ్వరమంటరా తండ్రి తథా వ్యహిత మాచరతీతి చిత్రం అన్నాడు రా ఆ మహానుభావుడు ఎవరు భతృహరి చలమయ్య కోపంగా రుద్రాక్షమాల తిప్పసాగాడు అత్తయ్య మందు వేసుకుందా కాఫీ చుక్క కోసం నేనే ఏడుస్తుంటే ఆవిడ మందు సంగతి ఎవరు అడిగారు గోపి వంటింట్లోకి వెళ్ళాడు పొయ్యి మీద ఎసురు పెట్టి పొయ్యి ముందు కూర్చుని వంకాయలు తరుగుతోంది కోటమ్మ ఆవిడ ఉబుసుపోకకు పనిచేసినంత మెల్లగా తరుగుతోంది అమ్మమ్మ తాతయ్యకు కాఫీ ఇవ్వరాదే అన్నం వార్చి ఈ వంకాయలు కదిపి దించి కాఫీకి పెడతానులేరా అన్నది నింపాదిగా అన్నంతో కాఫీ త్రాగుతావా ఏం ఏదో ఒకటి వెళ్లవతలకి కసురుకుంది చలమయ్య అన్నమాట అక్షరాలా నిజం చేస్తోందనిపించింది ఆమెను దాటి ప్రక్కనే ఉన్న పొయ్యి ముందు కూర్చుని పొయ్యి వెలిగించాడు గిన్నెతో నీళ్లు పెట్టాడు నీళ్లు మరిగే లోపల నాలుగు గ్లాసులు కడిగి తెచ్చాడు కాఫీ కలిపి వంపేసరికి ముసలమ్మ ప్రాణం కూడా లేచి వచ్చింది అతను ఇవ్వకుండానే గ్లాస్ అందుకొని కత్తిపీట అవతలికి నెట్టింది దానికి చదువు ఎందుకురా అంటే విన్నావు కాదు నీ పెళ్ళాం ఈడుకు కాపురానికి వచ్చానో అడ్డమైన చాకిరి చేసి మాటలు తిన్నానో దెబ్బలు తిన్నానో అన్నది అదేదో ఘనకార్యం చేసినట్లు మురిసిపోతూ మరి ఇంత నిదానంగా పనిచేస్తే తనకేం చేస్తారులే అనుకుని తాతగారికి కాఫీ ఇచ్చి వచ్చాడు తన గ్లాసులోది త్రాగి మిగిలిన గ్లాసు పట్టుకుని గదిలోకి వెళ్ళాడు కమల మూలుగు మాత్రం వినిపిస్తోంది లేవండి తట్టి లేపాడు అమ్మా రాధా నన్ను విసిగించకే ఈ పూటకేదో తినమ్మా రాధ రాలేదు మీరు ఈ వేడి కాఫీ త్రాగండి ఎవరు అతను చెయ్యి పట్టుకుంది మొరటుగా లావుగా తగిలిందేమో వదిలి బలవంతంగా కళ్ళు విప్పి ఇటు తిరిగింది నువ్వా అంత జ్వరంలోనూ దుప్పటి గుండెల వరకు లాక్కుంది లేవడానికి ప్రయత్నించింది అతను లేపి కూర్చోబెట్టాడు వెనక దిండ్లు సర్దినాడు కాఫీ త్రాగండి నీకెందుకు శ్రమ రాధ రాలేదా వస్తుంది మాత్ర ఇచ్చేదా తలనొప్పి అన్నది సారిడాన్ మాత్ర బయట నుండి తెచ్చి ఇచ్చాడు అది వేసుకుని కాఫీ త్రాగింది గ్లాస్ తీసుకుని బయటికి వచ్చేశాడు రాధ వచ్చింది భుజాన ఉన్న సంచి ప్రక్కన విసిరి కొట్టి వంటింట్లో దూరింది గోపి స్నానం చేసి వచ్చాడు కోటమ్మ వంట పూర్తి చేసింది రాధ వడ్డించింది రాధా అమ్మ జావ త్రాగుతుందేమో అడుగు అలాగే బావా త్వరగా ముద్దలు మింగసాగింది ఇదెక్కడి చోద్యమే ఆ తిండేమిటి ఆ లెక్క ఏమిటి నాయనమ్మ ఈ ప్రపంచానికి నువ్వే ఓ చోద్యం నేను త్వరగా వెళ్ళాలి లెక్కల పీరియడ్ ఉంది చదివింది చాల్లే మీ అమ్మ మంచం ఎక్కితే ఇంట్లో పని చేస్తాడు నీ తాత నా తాత భార్య చేస్తుంది భోజనం ముగించి తల్లి గదిలోకి వెళ్ళింది రెండు నిమిషాల్లో తిరిగి వచ్చింది అమ్మకు ఆకలి లేదట బావా వస్తాను పుస్తకాల సంచి తీసుకుని తుర్రుమంది చూసావట్రా దాని పొగరు అతను లేచేసరికి దాసు వచ్చాడు గోపికి వాడిని చూడగానే మధ్యాహ్నం విషయం గుర్తుకు వచ్చింది ఒరే విధవా పంచాయతీలో ఏం చెప్పారా ఏముంది బాంచన్ పంద్ర రూపాయ మనవి కాదనుకుంటే చాలు మన దిక్కే మాట ఒరే ఎందుకురా ఈ గోల హాయిగా నీ తమ్ముణ్ణి ఉండనీ రాదు పదిహేను నువ్వు ఇస్తావు సరే నీ తమ్ముడు ఇరవై ఇస్తే న్యాయం ఎటుమొగ్గుతుంది ఆడి దిక్కేనండి ఈ న్యాయం కొనడం దేనికిరా ఆ లెండి కొడుకు నీలుగుడు వంచాలి బాంచన్ వాడికేం నీలుగుడురా విధవా సన్యాసి మీ అమాయకత వల్లే అవతలివాడు దోచుకుంటున్నాడు మరేం చేయమంటారు మీ తమ్ముడితో రాజీపడు ఈ డబ్బు ఇలా ఇవ్వటం మొదలుపెట్టారా వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు గంట వాదించి చివాట్లు వేశాక దాసు అంగీకరించాడు ఒరే దాసు ఇప్పుడు ఆనంద్బాబు ఇంటి దగ్గరే ఉంటాడు పిలుచుకురా పో ఎవలు డాక్టర్ బాబేనా దాసు వెళ్ళిపోయాడు కోటమ్మ ఒంటింటి గుమ్మానికి అడ్డం పడి నిద్రబోతోంది అతను సాయంత్రానికని లాంతర్లు తుడిచిపెట్టాడు డాక్టర్ను తీసుకుని దాసు వచ్చాడు అతను కమలను పరీక్ష చేశాడు కంగారేం లేదండి ఫ్లూ జ్వరమే మందులిచ్చాడు ఇద్దరూ హాల్లోకి వచ్చారు ఎవర్రా గోపి చలమయ్యి అడిగాడు డాక్టర్ గారు తాతయ్య ఓర్నీ డాక్టర్ ఎందుకురా అత్తయ్యకు జ్వరం జ్వరం వస్తే తులసి కషాయం ఇస్తే పోలా ఏందో కాలం ఆనంద్ నవ్వుతూ చెయ్యి జాపి గోపితో కరచాలనం చేశాడు రేపు వస్తాను మరి మీ ఫీజు ఉంచండి అన్నాడు మొహమాటంగా అదేమన్నమాట గోపి వెళ్ళి తన పెట్టెలో నుండి పది రూపాయలు తెచ్చి ఇచ్చాడు అది అందుకుంటున్న డాక్టర్ ముఖంలోకి చూశాడు గోపి అనిర్వచనీయమైన ఒక భావం తలుక్కుమంది థ్యాంక్స్ ఆ పదము కూడా హృదయం చీల్చుకొని వచ్చినట్టుంది అర్థం కానట్టు అతని వంక చూసి బయట వరకు సాగనంపి వచ్చాడు గ్లాస్తో నీళ్లు తీసుకుని గదిలోకి వెళ్లాడు చేతిలో మాత్ర పట్టుకుని కూర్చుంది మంచినీళ్లు తలెత్తి చూసింది గోపి ఆశ్చర్యచకితుడయ్యాడు ఇందాక డాక్టర్ గారి కళ్ళల్లో కనిపించిన భావమే ఆమె కళ్ళల్లో కనిపించింది తను ఏ ప్రత్యేకమైన శ్రద్ధ చూపాడు నీళ్లు ఇవ్వు చేయి ముందుకు చాపాడు ఆమె మంచినీళ్ళు అందుకుని మాత్ర వేసుకుంది జావగాని పాలుగానీ త్రాగుతారా మా రాధ అదృష్టవంతురాలు ఈవిడకు పిచ్చిగాని పట్టలేదు కదా తను అడిగిందేమిటి ఆవిడ చెప్పేదేమిటి నిజంగా రాధ అదృష్టవంతురాలే మీ ప్రేమ ఆమె స్వంతం ఆమె మీ కంటి వెలుగు అన్నాడు ఆమె జవాబు చెప్పలేదు అటు తిరిగి పడుకుంది పాలు తిమ్మంటారా ఊహ వద్దు జీవితంలో మొదటిసారిగా అనుభవించిన అభిమానానికి ఆమె హృదయం కరిగి కన్నీరు రూపంలో ప్రవహిస్తుందని అతను ఊహించలేకపోయాడు మరో రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది కథ కొనసాగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే